కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో రూపుదిద్దిన పెళ్లి పందిరి చిత్రానికి పాటల బాణీలన్నీ పూర్తి చేశారు వందే మాతరం శ్రీనివాస్ గారు. సినిమాకి ప్రాణమైన ఒకే ఒక్క పాట బాణి మిగిలిపోయింది. ఆ సన్నివేశానికి నిర్మాత దర్శకుల్ని మెప్పించే బాణి కోసం ఒక నెల రోజులు కష్టపడ్డారట. కష్టం ఫలించింది. సిరివెన్నెల గారి సాహిత్యానికి మంచి బాణి దొరికింది. ఆ పాటే బాలుగారు గోపికా పూర్ణిమ ఆలపించిన ఈ ప్రకృతి గీతం. ఈ పాటని పాడడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని, రమ్య బెహరాని. మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో ఎన్నో అందాలు చెక్కాడు. ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండెలోన నీ ఊపిరుంటే, ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే, ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటి, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. లోకంలో ఎన్ని రంగులున్నాయి, అవి ఎలా ఉంటాయి? బుగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు, ఎర్రదనం అంటే చెబుతుంది. పెదవి కొంబ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు తెల్ల రంగు అట్టా ఉంటుంది. నీలో నిలువున పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరు అవుతావమ్మా. దిగులు రంగే అనుపు అనుకో, ప్రేమ పొంగే పసుపు అనుకో. భావాలను గమనిస్తూ ఉంటే ప్రతి రంగును చూస్తున్నట్టి, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఉదయం సాయంత్రం అంటారే, అవి ఎలా ఉంటాయి? మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశను లేపి ఆ కదలికి ఉదయం అనుకోమ్మా. చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశా వంటి సాయంత్రం అయినట్టేనమ్మా. ఆశలు నా చెలివైతే నేనై, పలికిన పలుకులు నీ కులుకైతే పిలవు నీవే, అదిని నేనే కలువ నీవే, శశిని నేనే. ఒక్క
ఒకరి కోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండెలోన నీ ఊపిరుంటే, ఈ కళ్ళలో నీ కలలు ఉంటే, ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటి, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటి. మీ అందమైన గళంతో మాకు మళ్ళీ ఈ లోకాన్ని చూపించారు వందే మాతరం శ్రీనివాస్ గారి అద్భుతమైన కంపోజిషన్. బాలుగారు మీ మాటలు. మంచి సందర్భం వస్తే ఏ సంగీత దర్శకుడికైనా కూడా మంచి పాట చేయాలని అనిపిస్తుంది. వెరీ వెరీ స్వీట్ కంపోజిషన్, థ్యాంక్ యూ వెరీ మచ్. వందే మాతరం చాలా సరళ మనస్కుడు, చాలా తీయటి హృదయం అతంది, చాలా మంచివాడు. తనకి ఏనాడు తెలుసని ఏమీ చెప్పలేదు, నాకేం తెలియదు నేనేదో చేస్తున్నాను, నాతో కలిసి పనిచేసేవాళ్ళు పాడేవాళ్ళందరూ నా పాటకు ప్రాణం పోస్తున్నాడని మనసారా నమ్మే వ్యక్తి. కానీ అతనికంటూ ఒక అద్భుతమైనటువంటి శైలిని సృష్టించుకున్నాడు అతను, అది చాలా ముఖ్యమైనది. అతను చేసిన కొన్ని పాటలు అత్యద్భుతం, ముఖ్యంగా నీ పాదం మీద పుట్టు మచ్చని ఆ పాట వింటున్నప్పుడల్లా గుండె కరిగిపోతుంది నాకు. చాలా మంచి వ్యక్తి, కానీ ఒకటే ప్రాబ్లం, అతను ఫోన్లో మాట్లాడుతుంటే సార్ గుడ్ మార్నింగ్ అని చెప్పడానికి ఎంత టైం పడుతుందండి మనకు, 1.5 సెకండ్ పడుతుంది. అతను గుడ్ మార్నింగ్ చెప్పడానికి మాత్రం దాదాపు 25 సెకండ్లు పడుతుంది. కారణం చెప్పమంటారా? చిన్నప్పుడు ఊహ తెలియనప్పుడు ఈ ఎకో సర్క్యూట్ ఏదో ఒకటి చిన్నది ఉంటే మింగేశాడు దాన్ని. ఇప్పుడు నాకు ఫోన్ చేశాడు అనుకోండి, ఓ శ్రీనివాస్ చెప్పయ్యా అంటాను, బాలుగారు ఒక పాట రెడీగా ఉందండి ట్రాక్, ఎప్పుడు మీరు పాడతారు బాలుగారు. ఈ బాలుగారు ఎకోతోనే సరిపోతుంది. రికార్డింగ్ చేస్తున్నప్పుడు కూడా అంతే, ఒక పల్లవి పాడిన తర్వాత శ్రీనివాస్ ఇది ఓకేనండి, బాలుగారు నేను చెప్పి ఇది ఎంత బాగుందండి ఈ పాట, కాదు ఒక చోట ఏదో తప్పు వచ్చింది ఆయన ఇంకోసారి పాడు, బాలుగారు అది ఆ సంగతులు మర్చిపోకండి మళ్ళీ పాడండి బాలుగారు. ఆ ఎక్కువ అటాగారు నీ దుంపదగా ఈ ఎకో సిస్టమ్ ఎంతసేపు వస్తుందో అని తెలియదు. అంటే అంత చెప్తే కానీ కుదరదన్నమాట ఇవాళ. కానీ రాత్రి పగలనకుండా శ్రమపడి పనిచేస్తాడు, చాలా మంచి వ్యక్తి. అందుకనే నేను మనసు విప్పి మాట్లాడుతాను, ఎందుకంటే ఒక సభా మర్యాదను పాటించాలి చాలా చోట్ల. కానీ అతను నా తమ్ముడు లాంటి వాడు, మా ఊరు అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు, మా ఊరు అల్లుడు, జాగ్రత్త చూసుకో అమ్మాయిని, లేకపోతే నారాయణమూర్తికి చెప్పి తాట ఒలిపించేస్తా. పాట బాగానే పాడావా? అరే ఏదన్నా మాకు చెప్పు గురు, పాట బాగా పాడాము లేదా మైక్లో చెప్పు ప్లీజ్. చెప్పు శ్రీనివాస్. అతి కష్టం మీద 2-3 కట్ చేశాడు. చెప్పు మీరు పాడాక అసలు ఇంకా వేరే ఇంకేముంటుంది వాళ్ళకి అంటే? అంతేనా ఇంక పాడాక వేరే ఏముండదు అంటే ఇంకా పాట నాశనం అయిపోయిందనా అర్థం? ఏంటి అసలు నాకు తెలియక అడుగుతా, ఏడు చెప్పమ్మా. ఓకే శ్రీనివాస్, ఓకే బాగానే పాడావు, నువ్వు కూడా బాగానే డైలాగ్ బాగానే చెప్పావు. ఓకే థ్యాంక్ యూ బాలుగారు, థ్యాంక్ యూ రమ్య.